ఫోను అంబులెన్స్ కు ఫోన్ చేసినా గానీ వాళ్ళు వస్తున్నాం అని తెల్లారి 6 గంటల వరకు వెయిటింగ్ చేసినా గానీ ఎవరు పట్టించుకునే మార్గంలో లేక అమ్మాయి ఎట్నో సకలంగా డెలివరీ అయిపోయినది. మమ్మల్ని దయచేసి కొంచెం ఎరండపాలెంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ అయినా ఎవరైనా మమ్మల్ని ఈ లాక్డౌన్ ఎంతవరకైనా కొనసాగినా కానీ మమ్మల్ని మా ప్రకాశం జిల్లాకు మండలానికి జారగాలు ఇచ్చేటట్టు మీరు చేయండి. ఇక్కడ కూరగాయలు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఇక్కడ చాలా వరకు బందోబస్తు కాదు. మమ్మల్ని టౌన్లే మార్గం లేకపోతే మమ్మల్ని చాలా దూరంగా పాటిస్తున్నారు. దయచేసి మీరు సహకరించితే మేమేమన్నా మా ఊర్లకు రాగలుగుతాము. 20 రోజుల కానించి ఎవరు ఏమి మనకు బయటికి వెళ్దామన్నా కానీ ఎక్కడికన్నా తిరుగుదామన్నా కానీ ఏదన్నా తెచ్చుకుందామన్నా కానీ ఇబ్బందిగా అయిపోయింది. మాకు ఎలాంటి అయినా మీ ముఖ్యమంత్రి తరఫున మాకు ఏదన్నా మమ్మల్ని ఊరికి చేర్చే మార్గం చేయాలా దయచేసి. మాకు అంత ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని కనీసము అట్ట కొట్టుకడిపోయి తెచ్చుకుందామన్నా కానీ ఆంధ్ర నా కొడుకులనే మాట మాట్లాడి మమ్మల్ని ఇది చేస్తారు. వాళ్ళు చెరుకు కొడుచుకునే కొడుచుకున్నారు మమ్మల్ని. ఇవాళ కనీసం నీళ్ళు అంటే నీళ్ళు కనీసం 2 రోజులకోసారి కూడా నీళ్ళు ఇక్కడ దొరకట్లేదు. మాకు ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఎవరికి అందరికీ సుమారుగా మాయమైన బ్యాచ్లు 10 బ్యాచ్లు ఉన్నాయి, 200 మంది ఆగిపోయినాం ఇక్కడ. అందరూ అదే పరిస్థితి అయిపోయింది. మాకు ఎవరైనా మీకు ఆంధ్ర మాకు మా ఊళ్ళు ఆంధ్ర వాళ్ళ తమిళనాడు నిలిచిపోయినారని దయచేసి మమ్మల్ని గురించి కనికరించి మాకు ఏదన్నా పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని చేర్చే మార్గం చేయాలా. మాకు ఎంత ఇబ్బంది ఉంది అంటే ఎంత ఇబ్బందిగా ఉంది. మాకు ఎలాంటిది మాకు ఏ జరిగినా కానీ మీదే పూచి, మేము ఏం చేయలేము. మాకు ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు మమ్మల్ని తెచ్చే కనీసం ఒక బియ్యం గింజించేళ్ళు లేడు, కనీసం కూరగాయలు లేవు. మాకు ఎంత ఇబ్బంది ఉంది, కనీసం ఇక్కడ మమ్మల్ని దగ్గర తీసేవాడు కూడా లేడు ఇక్కడ. మీరు ఏదైనా మమ్మల్ని కనికరించి మమ్మల్ని మంచినీళ్ళు దొరకట్లేదయ్యా. మేమైతే అన్నిటికీ ఇక్కడికి ఉండటానికి ఇబ్బంది అయిందయ్యా.